నేను ఎప్పుడు చెప్పొద్దు విషయాలు చాలా జాగ్రత్తగా విని తమ్ముడు. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను రా. నేను జీవించిన రోజులు నీతిగా జీవించాను, పరిశుద్ధంగా జీవించాను. ఈ క్షణాలు నేను మరణించిన కానీ పరలోక రాజ్యం వెళ్తాను రా. అక్కడ మన అమ్మ నాన్న అక్కడే ఉన్నారా తమ్ముడు. నేను నీ స్థానంలో చనిపోతున్నాను, నువ్వు నా స్థానంలో ఉండి నేను ఏ విధంగా అయితే జీవించాను అదే విధంగా నువ్వు జీవించరా తమ్ముడు. తమ్ముడు ఇక్కడైనా త్రాగుడు మానరా తమ్ముడు, ఇక్కడైనా తిరుగుబోతు మానరా తమ్ముడు, ఇక్కడైనా చెడ్డ స్నేహితుడు మానరా తమ్ముడు. తమ్ముడు నీకు చెప్పడానికి అమ్మ లేదు, నాన్న లేదు, చివరికి నీరు కూడా లేదు తమ్ముడు. తప్పులు పాపాలు అన్ని కూడా ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించరా తమ్ముడు. తమ్ముడు నేను వెళ్తున్నా. అన్నయ్యా నేను మారుతున్నానయ్యా, ఇప్పటి నుంచి నేను గొప్ప సేవకుడు అవుతానన్నయ్యా,
ఇలాంటి యవనస్తులు ఎక్కడున్నా దేవుని ఇష్టానుసారంగా నడవాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, దేవునికి మహిమపరచాలి.